హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణపతి, గణపతి డైరీ ఫార్మ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అన్న. సో అయితే నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి అన్న, ఈ వీడియోలో ఈ వీడియో అయితే సో మణికంఠ గారు అయితే పంపించడం జరిగింది. సో వెస్ట్ గోదావరి జిల్లా నుంచి, తెలంగాణ బార్డర్ నుంచి అనమాట. సో బుదేపేట విలేజ్, వేలేరు మండలం, వెస్ట్ గోదావరి జిల్లా, శ్రీ గోమాత యానిమల్ హాస్టల్ నుంచి అయితే మనకైతే వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని రకాల పశువులు, గేదెలు, ఆవులు, పడ్డలు, అన్ని రకాల పశువులను అయితే, యానిమల్స్, అన్ని విధాలుగా యానిమల్స్ని అయితే మేపడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చాలా రకాల గ్రాసాలు కూడా ఉన్నాయని అయితే అన్న అయితే మనం చెప్తున్నాం అనమాట. ఇక్కడ మేము పసు గ్రాసాలు అయితే చాలా రకాలు వాడుతున్నాం అయితే బ్రదర్ అయితే మనం చెప్తున్నాను అనమాట. సూపర్ నాపియర్, పేరగడ్డి, మొక్కజొన్న, వరిగడ్డి ఇలాంటి ఇంకా పచ్చగడ్డలు అయితే చాలా వాడుతున్నాం అయితే అన్న అయితే మనం చెప్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ మినప, పెసర, కంది, శనగపొట్లు, ఈ పొట్లు కూడా ఉన్నాయని అయితే అన్న అయితే మనకు చెప్తున్నారు. సో అన్ని విధాలుగా ఆ పశువులకి అయితే మంచి ప్లేసర్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ సెట్లు కానీ, ఇవి ఉండే వాతావరణం కానీ, సో మొత్తం ఓపెన్ ఏరియా అనమాట. సో కూల్, ప్రతిదానికి ఏది కూడా ప్రాబ్లం లేదు. అన్ని గ్రాసాలు కూడా చుట్టుపక్కల ఉన్నాయన్నమాట. సో ఒట్టిగడ్డి కానీ, ఏ గడ్డి అయినా అన్ని విధాలుగా పశువులకైతే సౌకర్యంగా ఉందని అయితే నాకైతే అనిపిస్తుంది. సో ఏది కూడా పెద్దగా పాడైనట్టు అయితే లేదు. ఇది యానిమల్ హాస్టల్ అయితే నాకు కూడా కొంచెం నచ్చిందనమాట. సో చూద్దాం దాని గురించి. ఇక్కడ ఆవులు కానీ, గేదెలు కానీ రెండు పూట్ల కూడా కడుగుతాను అయితే అన్న అయితే మనం చెప్తున్నారు అనమాట. సో రెండు పూట్ల బయట కడతాం. సో ఉదయం సాయంత్రం కూడా ఆవులనైతే, పశువులను అయితే కడుగుతాం అని అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ మినరల్ మిక్సర్ అయితే రెగ్యులర్గా వాడతాం అని అయితే చెప్తున్నారు. సో ఇది యానిమల్ హాస్టల్ కాబట్టి కొన్ని వాళ్ళు ఇచ్చే ఫుడ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. సో అందుకనే అయితే ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మినరల్ మిక్సర్ ప్రతిరోజు అయితే వాడతామని చెప్తున్నారు. సో సూడు పశువులకి అయితే మాత్రం కిలో కిలో చొప్పున అయితే దాన ఇస్తానని చెప్తున్నారు. సో మినరల్ మిక్స్లో కాల్షియం 15 డేస్ నుంచి అయితే కాల్షియం వాడతానని అయితే అన్న అయితే చెప్తున్నారు అనమాట. సో దాన కూడా పెడతామని చెప్తున్నారు. మీ గేదెలు ఏ విధంగా మెయింటెనెన్స్ అవుతున్నాయో, ఇంకా ఏదన్నా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, పాడవుతున్నాయా, సో మెయింటెనెన్స్ కరెక్ట్ చేస్తున్నారా లేదా చూసుకోవడానికి అయితే ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకి తీయబడుతుంది అనమాట. సో సీసీటీవీలు ఉన్నాయి ఇక్కడ సీసీ కెమెరాలో. సో అందులో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవడానికైతే లైవ్ మనకు కనెక్ట్ చేసి ఇస్తారనమాట. సో అది ఈ సదుపాయం కూడా ఉంది. సో మీ యానిమల్ పాడవడం కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో దూడలు కానీ, చిన్న చిన్న ఇంకా ఒట్టి పశువులకి అయితే మాత్రం ఓన్లీ పచ్చగడ్డతో మెయింటైన్ చేస్తారు. సో సూడోట్లకి అయితే మాత్రం దాన ఇస్తారని అయితే అన్న అయితే మనం చెప్తున్నమాట. ఇంకా అది అనుగుణం చెప్పాలంటే, సో ఇక్కడైతే మినిమం 200 పశువులు మెయింటైన్ అవ్వడానికి అయితే అన్న షెడ్లు కానీ, సో పశు గ్రాసాలు కానీ అన్నీ కూడా మనకైతే సెట్ చేశారనమాట అన్న. మేము 200 పశువులు మేపుకోవడానికి అయితే అవకాశం ఉంటారని బ్రదర్ అయితే మనం చెప్తున్నారు. సో ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళ దగ్గర టీఎంఆర్ సప్లై కూడా ఉందన్నమాట. సో సైలేజ్ కూడా మనకి లోకల్గా సప్లై చేస్తారనమాట. సో ఇంటర్నల్ అయితే అన్న నెంబర్ నేను టైటిల్ పైన పెడతాను. సో ఎవరైనా ఇబ్బందిగా బాగా పశువులు మేపుకోవడం ఇబ్బంది ఉన్నారు కానీ, సో మన రైతులకి ఎవరైనా టీఎంఆర్ సప్లై కానీ, సో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం అది కూడా సప్లై చేస్తానని చెప్తున్నారు. ఒకసారి అయితే అన్న అడ్రస్ చెప్తాను అనమాట. సో బూదేవిపేట విలేజ్, వేలేరు మండలం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట, తెలంగాణ బోర్డర్లో ఉందనమాట. సో ఎవరైనా గేదెలు కానీ ఆవులు కానీ మేపుకోవడం చాలా కష్టంగా ఉందనుకున్నలు అయితే, సో అన్న నెంబర్కి అయితే నేను టైటిల్ పైన పెడతాను. సో అన్నకు కాల్ చేయండి. సో నెలల వారీగా అయినా మేపుతారనమాట. ఆయన ఎన్ని నెలలు అయినా మనం మేపుతారని అయితే చెప్తున్నారు. సో 200 పశువుల వరకు మనకి ఇక్కడ మేపడానికి అవకాశం అయితే ఉందని అయితే చెప్తున్నారు. సో మినప, పెసర, పశుగ్రాసలు ఇలాంటివి కూడా సో మేపుతారనమాట, పెంచుతున్నారు. ఎవరైనా బాగా కఠినంగా ఇబ్బందిగా ఉంది, మాకు పశుగ్రాసాలు అంటే ఎక్కడ దొరకలేదు, సో ఓన్లీ దానాపైనే మెయింటైన్ అవుతుంది, సో పశుగ్రాసం వల్ల కొరత ఉందనమాట, సో మేపుకోలేము అనుకున్న వాళ్ళు అయితే మాత్రం అన్నను అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మీ దగ్గర మళ్ళీ పశుగ్రాసం ఎన్ని రోజులు అయితే రికవర్ అవుతుందో అప్పటి వరకు అన్న దగ్గర అయితే పెట్టుకొని మంత్లీ ఇంతన మాట్లాడుకొని అయితే, సో అన్న దగ్గర పెట్టుకొని మళ్ళీ మనకి అన్ని రికవర్ అయ్యే పశుగ్రాసాలు అన్నీ రెడీ అయిన తర్వాత అయితే మనం ఆవులు అయితే మనం తెచ్చుకోవచ్చు. సో ఎన్ని నెలలు కావాలంటే అన్ని నెలలు అయితే మేపుతారనమాట వాళ్ళు.
సో పట్టలకి అయితే మనకి బ్రదర్ అయితే 1500 నుంచి 2000 వరకు అయితే తీసుకుంటారు అనేది చెప్తున్నారు. సో అది ఫిక్స్డ్ అయితే కాదు. సో పెద్ద ఆవులకు కూడా 4000 వరకు ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో ఎక్కువ గేదెలు కానీ ఆవులు కానీ సప్లై చేసినట్లయితే సో రేట్లు అయితే తగ్గిస్తానని అయితే అన్న చెప్తున్నారు. సో ఏది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. పశువులు మేపుకోవడం చాలా ఇబ్బంది ఉండాలైతే మాత్రం అన్న నెంబర్ అయితే నేను టైటిల్ పైన పెడతాను. సో కాల్ చేయండి, ఏ విధంగా అయినా డౌట్లు కానీ ఏమైనా ఉంటే మాత్రం అన్నకైతే కాల్ చేయొచ్చు. ఎనీ పశు ఏదైనా సరే ఎనీ యానిమల్నైనా అయినా పంపించమని అయితే చెప్తున్నారు అనమాట. సో మీకు అన్ని విధాలుగా సౌకర్యాలు చూపిస్తామని చెప్తున్నారు. పచ్చగడ్డలకు కూడా మన కొరత దేనికి కొరత లేదని చెప్తున్నారు అనమాట. మీ పశువులు పాడవడానికి కానీ దేనికి కూడా అవకాశం లేదు. సో ఫెన్సింగ్ అని మొత్తం ఓపెన్ ఏరియా అనమాట. అన్ని విధాలకు కూడా సూపర్ ఉంది ప్లేస్ అయితే. పశువులు కూడా హెల్దీగా తిరగడానికి కానీ గుర్రాలు కానీ ఏదైనా కానీ అన్నీ ఉన్నాయి. సో అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అయితే అనిపిస్తుంది నాకు. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఎవరైనా పశువులను మేపుకోలేని వాళ్ళు ఈ సైలేజీ ప్రాబ్లం కానీ సో పచ్చగడ్డి ప్రాబ్లం కానీ ఏదైనా ప్రాబ్లం కానీ ఉంటే ఒక 2 మంత్స్ 3 మంత్స్ స్ట్రైక్లో ఉన్న ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరీ ఫామ్ సక్సెస్ కాలేదన్నా కానీ సో ఆవులు మేపలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ 1 మంత్ 2 మంత్ టైం అయితే తీసుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సో అన్న నెంబర్ అయితే నేను టైటిల్ పైన అయితే పెడతాను. సో అన్నకైతే కాల్ చేయొచ్చు అనమాట. సో మణికంఠ గారు అండి. సో హెన్మస్ట్ హోస్టల్ అయితే రన్ చేస్తున్నారు అనమాట. గట్టి కొరత ఏదైనా కొరత ఉన్న వాళ్ళు అయితే మాత్రం యానిమల్ హాస్టల్లో జాయిన్ చేసుకోవచ్చు. సో గేదెలు కానీ ఆవులు కానీ ఏదైనా కానీ ఇదైతే నాకు అన్ని విధాలుగా చాలా వరంగా నేనైతే ఫీల్ అవుతున్నాను. సో ఏంటంటే చాలామందికి బాగా కొంచెం ఇబ్బందులుగా ఉండిపోయి డైరీ ఫామ్ అయితే ఇష్టం ఉంటుంది. సో సక్సెస్ ఇంకా కాదనమాట. సో ఇది రెడీ అవ్వకుండా కొంచెం కంగారు పడి కొనడం, సో లేకపోతే గేదెలన్నీ ఒకేసారి తరిపికి రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో అలాంటి వాళ్ళు కొన్ని కొన్ని పాలాటి ఇవ్వలేని వాటిని కానీ ఇలాంటి దగ్గర జాయిన్ చేసుకొని మళ్ళీ మనకు చూడముదిన తర్వాత మనం తోలుకెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో మనం ఎనబెట్టుకోవడానికి. సో అలాంటి